ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోటలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఘంటా మురళి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాల భావితరాలకు ఎడ్యుకేషన్ కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, వ్యవసాయ రంగం, ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకువెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని ఆయనను కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అందుకు అందరం కలిసి కృషి చేయాలని తెలిపారు. నారా చంద్రబాబు నిన్ను 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారనేది అది అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే సూర్యుడు ఉదయించకుండా అరిచేతిని అడ్డం పెడితే అది సూర్యుడు ఎలా ఆగడం, అదే రకంగా చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు రావడం, సరిగ్గా ముఖ్యమంత్రి రావడం అనేది అందరికీ తెలిసిందే. ఆ భయంతోనే ఇవాళ మంత్రులందరికీ మంత్రులు తీసేసి 3 ఏళ్ళయ్యాక మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్లు లేకపోతే మండల ప్రెసిడెంట్లు ఇచ్చి ఓళ్ళ తిప్పుకుని జరుగుతుంది. ప్రజలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఈ రాష్ట్రం అధోగతి పాల నుంచి బయటపడతారని కోరుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మరి ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని, రాజధాని నిర్మించి ప్రజలందరినీ ఆదుకోవాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. మాట్లాడాలి సమయాభావంతో కొంచెం నేనే మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మండలంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేసిన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మరి ఒక మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు నాడు లేదంటే మన అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు ఎంత సంతోషంగా వాడవాడల గ్రామ గ్రామాల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, రెండు రాష్ట్రాలకు చేసిన సర్వీస్కి, అలాగే నేషనల్ లెవెల్లో కూడా ఆయన అందించిన తోడ్పాటుకి అందరూ కూడా ఆయన యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క మేధస్సుని, అలాగే భావితరాలకి ఆయన చూపించిన మార్గాన్ని, ఒక ఎడ్యుకేషన్ లో కానీ ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఈరోజు దేశంలో ఎంత పురోగతిగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఉందంటే అన్ని కుటుంబాల్లో మరి ఆయన పెట్టిన వ్యక్తి, అలాగే వ్యవసాయ రంగానికి, అలాగే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లిన తర్వాత తెలంగాణ ఎడిపోతే ఇవాటికి కూడా ముఖ్యమంత్రి గారు అబ్బాయి, మినిస్టర్ గారు కూడా కేటీఆర్ ఇద్దరు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫలాలే, ఆయన పెట్టిన వ్యక్తే ఈ ప్రాంతం డెవలప్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక్క ఓటని ఒక్కసారి నేను అద్భుతాలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓట్లు వేశారు. ఈ 3 సంవత్సరాలు రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయి ఈ రోజు మళ్ళీ మంత్రి